अल्लूर जिला एजेंसी प्रांतम हुकुमपेट मंडल केंद्र में अल्लूर सीतारामराजु 125वें जन्मदिनोत्सव वेडुकलु अंगरंग वैभवंगा निर्वहिंचारु। ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ సీతారామరాజు విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ వేడుకల్లో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు మన ఆదివాసీ బిడ్డ కావడం నిజంగా మన్యంలో గిరిజనులందరూ చేసుకున్న పుణ్యమని బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు మహా పోరాట యోధులని ఆయన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఎటువంటి అవాంతరాలు ఎదురైనా పోరాటాలు చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు। అల్లూరు సీతారామరాజు గారు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆ రోజు తెల్లవాళ్ళ మీద స్వతంత్రం కోసమై భారతదేశ స్వతంత్రం కోసమై పోరాడినటువంటి ప్రముఖ వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు। అలాంటిది ఆ పోరాటాలన్నీ కూడా గిరిజన ప్రాంతంలో అది మన మన్యం ప్రాంతంలో గిరిజన సోదరుల్ని ఆ రోజు అందరిలో చైతన్యం కలిగించి తెల్ల దొరల మీద పోరాటం చేసి ప్రాణాలు అర్పించి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి సీతారామరాజు। అయితే ఈరోజు 125వ జయంతి అల్లూరు సీతారామరాజు గారిని మనం జరుపుకుంటున్నాం। ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది। ఏదైతే స్వతంత్ర పోరాటం కోసం శ్రమించినటువంటి ఆ రోజు స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తి అతి చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసినటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు। ప్రాణ త్యాగాలన్నీ చేసి ఈరోజు స్వతంత్ర భారతదేశాన్ని మనకు అందించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాన్ని స్వేచ్ఛగా పరిపూర్ణంగా గిరిజన ప్రాంత ప్రజలకి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా కూడా లబ్ధి చేకూరేలాగా అప్పుడు తీసుకున్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అప్పుడు చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో దానికి నాంది పలికి ఆ రోజు పునాదులు వేయడం వలనే ఈరోజు ఉన్నటువంటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా కూడా ఈరోజు గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంత ప్రజల చేతిలో ఉంది అని చెప్పుకోవడం అత్యక్తి కాదని చెప్పుకోవడం। అయితే ఈరోజు 125వ జయంతి చేస్తున్నాం। ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు స్వతంత్ర పోరాటం చేసే చాలామందిని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు చేశాం। ఇదే మండలంలో మర్రి కామయ్య గారు ఉన్నారు, ఆయన్ని కూడా గుర్తించలేని పరిస్థితుల్లో పార్టీ ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది। అంతేకాకుండా ఏదైతే పేరుకైతే అల్లూరు సీతారామరాజు జిల్లా అని పెట్టడం జరిగింది, కానీ అక్కడ ఎక్కడైతే ఆ కొయ్యూరు దగ్గరలో ఉన్నటువంటి ఈయన స్థావరాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఇల్లు కానీ లేకపోతే ఇతర సామాగ్రి ఏవైతే ఉన్నాయో దాన్ని భద్రపరిచే పరిస్థితి కూడా లేదు, దాన్ని శ్రద్ధ చూపించే పరిస్థితి కూడా లేదు। కనీసం సంవత్సరం ఒకసారి వెళ్ళి కలుపు అక్కడ ఉన్నటువంటి మొక్కలు కానీ ఇవన్నీ క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు।